ఆ పక్కన హరీష్ రావు గారు మీకు ఏం న్యాయం చేయలేకపోతున్నారు, రంజిత్ రెడ్డి ఏం న్యాయం చేయలేకపోతున్నారు, అసలు మీ పార్టీయే మీకు న్యాయం చేయట్లేదు. వేరే పార్టీ ఏమిటి కదా, ప్రతి ఒక్క మనిషికి టైం వస్తుంది, మాకు టైం వస్తుంది, మా ఇంటి దేవుడు రంజిత్ రెడ్డి. ఉద్యమకారులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు ఎవరైనా మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు వేస్తే ఏంటి మరి మాకేం లేదా ఎంత ఇస్తారు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ. వెళ్ళారు ఎప్పుడైనా శివ అట్లా? మీరు చూసారా? మీకు తెలుసా? బయట అంటున్నారు. మీకు తెలుసా అంటున్నారు. మీరు చూసారా? టీఆర్ఎస్ పార్టీ కోసం అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమని చెప్పి మీరు చెప్తున్నారు. నా తెలంగాణ స్కూటర్ మీద నేను 25 జిల్లాలు తిరిగినా, సింగిల్ ఎన్పీ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా తిరిగిన, నా పెట్రోల్ నేను పోసుకొని తిరిగిన. శివ అనే వ్యక్తిని ఎమ్మెల్యే గాంధీ కూడా ఎప్పటికప్పుడు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక మాట ఒక ప్రచారం నడుస్తుంది. జెండా మోసేది మేము, జిందాబాదులు కొట్టేది మేము, బ్యానర్లు కట్టేది మేము, మమ్మల్ని కాపాడుకోండి. బండి సంజయ్ మీతో వీడియో కాల్లో మాట్లాడతారంట అని చెప్పి బండి సంజయ్కి సంబంధించిన కొంతమంది మీకు వీడియో కాల్ చేసి ఇస్తున్నా, మీరు వద్దంటే వద్దు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు అని చెప్పి ఒక మాట విన్నాను. నిజమేనా? అందరు ప్రెజర్ పెడుతున్నారు, ఇప్పటికీ ఏం రోజులు ఉంటారా, ఎందుకు ఏం చేస్తావు, ఇంకా ఉన్న ఆస్తులు పోతు గడపలేదా, మీరు మీరు మీ ఫ్యామిలీ అంతా ఇంతే అని చాలామంది తిట్టినలు కూడా ఉన్నారు. మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే అని ఎట్లా పెడతారు ఒక ఎమ్మెల్యే ఉండగా? అభిమాన్ అండి, ఫ్యూచర్ అని పెట్టినాను, చూడలేదా? ఇప్పుడు కాదయ్యా, ఫ్యూచర్ ఎమ్మెల్యే అని పెట్టినా. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకపోతే మీ ఎమ్మెల్యే గాంధీ చివరికి పట్టించుకునే పరిస్థితి లేదు, అప్పుడు పట్టించుకోలేదు, ఆయన దృష్టికి వెళ్ళినా అని చెప్పి ఒక మాట నేను నాకు బయట ఒకరు చెప్పారు, వాస్తవమేనా? సరే, మా నాన్నకి హెల్త్ బాగా 3 ఇయర్స్ కింద హెల్త్ బాగాలేకుండా బాగాలేకపోతే అరే ఇట్లా గాంధీకి ఫోన్ చేయరా, హెల్త్ బాగాలేదా, హాస్పిటల్ ఏమైనా చెప్తాడేమో, మరి ఆయన ఏ చిరాకున్నాడో ఏం తెలియదు, పెట్టేయమ్మా ఫోన్ పెట్టేయన్నాడు. మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గాంధీ గారికి అసలు పడదు అంటారు బయట, నిజమేనా? జగదీష్ అన్న బాగానే ఉంటాడు, గాంధీ బాగానే ఉంటాడు, మా ఎంపీ రంజిత్ రెడ్డి మా దేవుడు కూడా బాగానే ఉంటాడు. గుండె మీద చేసుకొని చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ ఉంది, బీజేపీ కాంగ్రెస్లు పుంజుకుంటున్నాయి అని చెప్పి బయట ప్రచారం నడుస్తుంది, ఏం చెప్తారు? ఉద్యమకారులను విస్మరిస్తే ఇలాగే ఉంటుంది. శివ ఎదగకపోవటానికి చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు, పొగరుగా వ్యవహరిస్తాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, నీకు రాదా? ఈ రాజకీయాలు బాగాలేదు, మన పని మనం చేసుకుందాం, అసలు పార్టీలు గిట్టీలు వదిలేద్దామని అనిపించలేదు ఎప్పుడు? అనిపించింది కానీ ఇక ఇది అలవాటు అయిపోయిన ప్రాణం, మనం ఏం లేదు, పొద్దున్న లేస్తే పదిలలో ఉంటాం. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేను ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సామాన్య కార్యకర్తను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. పెద్దగా పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు, శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉద్యమకారుల్లో ఒకరైన అశిల శివకుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే శేర్లింగంపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ రసవత్రంగానే అనిపిస్తూ ఉంటాయి, ముఖ్యంగా ఉద్యమకారులను ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పక్కన పెడుతున్నారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున బయట నడుస్తూ ఉంది. అందులో వాస్తవం ఎంతవరకు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు శివ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నమస్తే గోపి బ్రదర్. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం, ఎట్లా ఉన్నారన్న? ఇంత హ్యాపీ, దేవుడు దయవల్ల. రాజకీయాల గురించి చాలా మాట్లాడుకోవాలి. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏదో జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఏదో జరగబోతుంది ఉద్యమకారుల నుంచి అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. సరే, వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంతకీ అశిల శివ అంటే ఎవరు, ఎక్కడ పుట్టారు, ఏం చెప్తారు? నేను పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ మా ప్రాపర్ వచ్చి సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామం. మా తాతగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, అప్పటి కమ్యూనిస్ట్ పార్టీలో ఉప సర్పంచ్గా చేయడం జరిగింది మా ఊర్లో. 10 ఊర్లో పెద్ద ఉండే మా తాత. మా నాన్నగారు కూడా రియల్ ఎస్టేట్ చేసేవారు, చిన్న
చిరువాపారి నాన్నగారి పేరు అన్న ఆశిల మురళి మురళి గారు అమ్మగారి పేరు చంద్రకళ చంద్రకళ అంటే మీరు పుట్టి పెరిగినంతా హైదరాబాద్ నేను పుట్టి పెరిగినంతా హైదరాబాద్ అంటే నాన్న అప్పుడే రావడం జరిగింది మేము పుట్టి పెరిగింది మేము ముగ్గురం అన్నదమ్ములం ముగ్గురం కూడా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాము ఉద్యమంలో పాల్గొన్నాము 2001 నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం ఇప్పటికి కూడా స్టిల్ ఎస్ ఏ కార్యక్రమం అయినా మీరు అన్నట్టు మీ ఇద్దరు అన్నలు కూడా మీ ముగ్గురు ప్రతి కార్యక్రమంలో కనిపిస్తూ ఉంటారు టిఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమకారులుగా మీ కుటుంబం నుంచి ముగ్గురు ఉన్నారు ఏకంగా మీ అన్నగారి పేర్లు మా అన్న రామ్మోహన్ ఆశిల రామ్మోహన్ ఆశిల శ్యామ్మోహన్ హరీష్రావు ఎంపీ ఉంటాడు నేను శివకుమార్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు యువసేన ఎస్ మీరు ఎంపీ రంజిత్ రెడ్డి యువసేన పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఎక్కడి వరకు ఎంతవరకు సాగుతున్నాయి ఆ కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగానో లేకపోతే ఎట్లా చేస్తున్నానండి ఇక్కడ ఎవరికి ఏ విధంగా సహాయం కావాలో నాకు ఫోన్ కాల్ వస్తే ఆ విధంగా నేను సహాయం చేసుకుంటూ పోతున్నా నాది వాటర్ సప్లై ఉంది కొన్ని అనాథాశ్రమంలో వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ఫ్రీగా వృద్ధులకు వాళ్ళకి అనాథ పిల్లలకి ప్లస్ కొన్ని ప్లాస్టిక్ నివారణ అని చెప్పేసి పర్యావరణ సంరక్షణ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది అలాగే లాక్డౌన్లో విస్తృతంగా సేవ చేయడం జరిగింది అయితే లేబర్కి ఇబ్బంది జరిగిందో లాక్డౌన్లో వాళ్ళందరికీ సేవ చేయడం జరిగింది డైలీ ఒక 1000 నుంచి 2000 మందికి భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది అది అన్నగారి సహకారం కూడా కొంచెం అందజేయడం జరిగింది నా వంతు సహకారం కూడా దాంట్లో కలిపి చేయడం జరిగింది అలాగే తలసేమియా పేషెంట్లకు కూడా మేము 100 మందితో బ్లడ్ ఇవ్వడం జరిగింది లాక్డౌన్ సమయంలో హాస్పిటల్లో కొంతమందికి బెడ్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఇలాంటివి కూడా డిస్కౌంట్స్ కానీ అన్నగారి ఫోన్ కాల్తో హాస్పిటల్లో డిస్కౌంట్ చేయించడం జరిగింది చాలామందికి అలా ఎవరు ఎప్పుడు ఎనీటైమ్ రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా ఆశల శివ అందుబాటులో ఉంటాడు నాకు ఒక డౌట్ వస్తూ ఉంది సాధారణంగా ఇలా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ట్రస్టులు పెడతారు లేకపోతే ఫౌండేషన్లు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ పేర్ల మీద లేదంటే తల్లిదండ్రుల పేర్ల మీద ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారు ఎంపీ రంజిత్ రెడ్డి యువసేన అని మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక సంస్థ అయిపోయింది అది ఎంపీ రంజిత్ రెడ్డి యువసేన అంటే సేవా కార్యక్రమం ఎక్కడున్నా వీళ్ళు ముందుంటారు అని చెప్పి ఒక పేరు అయితే వినిపిస్తుంది అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఆయన పేరు మీద ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని అంటే మా ఇంటి దేవుడు నేను కొలిసేది ఎంపీ రంజిత్ రెడ్డి అండి అన్నని మా ఇంటి దేవుళ్ళ కొలుస్తున్నా ఆయన వెంబడే నా ప్రయాణం సాగుతుంది స్టిల్ నా ఊపిరిన్నంత వరకు ఆయన వెంబడే ఉంటాను నేను అలా ఆయన మీద అభిమానం ఏర్పడింది ఆ అభిమానం నా చివరి ఊపిరి వరకు అలాగే ఉంచుకుంటూ ఆయన పేరు మీదనే నేను ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తాను రంజిత్ రెడ్డి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు మీకు అసలు ఎట్లా పరిచయం ఎక్కడ జరిగింది టికెట్ రాగానే వెళ్ళి కలవడం జరిగింది అంతకుముందు కూడా ఒక 2-3 టైమ్స్ కలిసినంత ఎక్కువ కలవలేదు కానీ టికెట్ రావడం తర్వాత నేను వెళ్ళి కలవడం జరిగింది అన్నతో మాట్లాడడం జరిగింది అన్న నేను పలానా పలానా ఇట్లా మా ఊరు ఇలా నేను ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే ఓకే శివ అని చెప్పి ఆ రోజు నుంచి ఏదైతే పిలుపు ఉందో ఈ రోజు వరకు కూడా అదే పిలుపు నేను ఖాళీ ఒక చిన్న మెసేజ్ పెడితే కూడా అన్న రెస్పాండ్ అవుతాడు ఫోన్ మిస్ కాల్ అయినా మళ్ళీ చూసుకొని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాడు ఎనీటైమ్ ఏ రాత్రి అపరాత్రి అర్ధరాత్రి ఏ రాత్రి అయినా సరే అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది అనగానే రెస్పాండ్ అయ్యి మాకు అన్ని విధాలా సహాయపడుతూ ఉంటాడు అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు మా ఇంటి దేవుడు ఎంపీ రంజిత్ రెడ్డి అని చెప్పి సరే వినటానికి బాగానే ఉంది మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చాలామంది మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్నారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలామంది మీకు పరిచయస్తులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి రంజిత్ రెడ్డి గారిని మీరు ఆయన కలవటం ఆయన పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు చేయటం అంటే రైట్ హ్యాండ్ అనుకోవచ్చా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రంజిత్ రెడ్డికి శివకుమార్ రైట్ హ్యాండ్ అని కాదు కానీ నేను సార్కి ఒక మంచి భక్తుల్లాగా అంతే నాకు సార్ దేవుడు నేను భక్తుని ఏం నచ్చింది రంజిత్ రెడ్డిలో అనేది నా ప్రశ్న మంచితనం నచ్చింది ఆయన మంచితనం నచ్చింది నాకు అంతే వేరే కరోనా సమయంలో కూడా ఫస్ట్ సెకండ్ వేవ్లో మేము చూసాము ఫేస్బుక్లో కానివ్వండి ఇప్పటికీ ఆ పోస్టులు ఉన్నాయి మీరు పెద్ద ఎత్తున కరోనాని లెక్క చేయకుండా ప్రజల మధ్యకి వెళ్ళారు మీ రంజిత్ రెడ్డి గారి పేరు మీద వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు పంచడంతో పాటు ఎవరికి ఆపద ఉంది అంటే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మీరు అక్కడ ఉన్నారు ఇప్పుడు మనం మానవ జన్మ తీసుకున్నాం మానవ జన్మ అనేది చాలా గొప్ప వరం మనం పుట్టినందుకు కంపల్సరీ ఎదుటి వారికి సేవ చేయాలి అది ఎలాంటి సేవ అయినా సరే సేవ చేయాలి అనే దృక్పథంతోనే నేను ముందుకెళ్ళిన కరోనా వస్తుంది కరోనా నన్ను అటాక్ అవుతుంది మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని నేను ఆలోచించలే అదే చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు అందరి ఇంట్లో ఉంటే ఎవరు హెల్ప్ చేయాలి బయటికి పోయి ఎవరు చేయాలి నేనైతే డైలీ ఒక 1000 మందికి నా ఇనోవా కారు ఉండేది
దాంట్లో ఆ వేడికి సస్పెన్షన్ మొత్తం విరిగిపోయినాయి అంత ఫుడ్ వంచిన సార్ కూడా నాకు రంజిత్ రెడ్డి అన్నగారు కూడా నాకు నిత్యవసర సరుకులు ఒక 1000 బ్యాగులు ఇవ్వడం జరిగింది ఫుడ్ కూడా డైలీ ఒక 500 ప్యాకెట్లు పంపించడం జరిగింది అది కాకుండా నేను నా వంతు నేను ఏం చేయాలో చేశాను అది కాకుండా మా మిత్రుడు శ్రీ కండాల క్యాటరింగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా డైలీ ఒక 500 ప్యాకెట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది అట్లా రోజు ఒక 2000 ప్యాకెట్ల వరకు ఫుడ్ మేము పంచడం జరిగింది శేఖర్ కండాల శేఖర్ అని చెప్పి కౌరి వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు ఇవ్వడం జరిగింది అందరం కలిసికట్టుగా చేశాం కానీ ఎవరి దగ్గర అంటే ఫండ్ తీసుకొని అట్లా తీసుకొని అట్లా అలాంటి అయితే చేయలేదు మా దగ్గర మా మిత్రులే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి చేశాం సేవా కార్యక్రమంలో ఎక్కువ ఉన్నా నేను కావాలంటే నా ప్రొఫైల్ చూపిస్తాను నా ప్రొఫైల్ చూడండి చూపిస్తాను నేను నా ప్రొఫైల్లో నేను చేసిన సేవ కానీ అది కానీ అన్నీ ఉంటాయి చెక్ చేయొచ్చు టైం ఉన్నప్పుడు చూడండి ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది నేను ఏమేమి చేసినా అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది అంటే పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి ఇంకా ఏదన్నా కానివ్వండి సేవలో ముందుంటాను శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మీరు నా చేతిలో ఇంత పెద్ద పుస్తకం పెట్టారు ఈ పుస్తకంలో చాలా క్లియర్గా మీరు చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తుల్లో మీ కుటుంబం నుంచి మీ అన్నలు కానివ్వండి మీరు కానీ ఒకళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం ఈ ఇంటర్వ్యూలో చెప్పండి శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఉద్యమకారులకి చిన్నచూపు నాయకులు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది అది వాస్తవమే ఎవరు అవునన్నా కాదన్న అవును ఎట్లా అనిపిస్తుంది ఒక ఉద్యమకారుడిగా శ్రీ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ముందు ఇవన్నీ వేస్ట్ మేము ఒకటే ఆలోచిస్తాం మా కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరన్నా తీసుకొచ్చారా తీసుకురాలేదు కళ్యాణ లక్ష్మి కానీ షాదీమవారు కానివ్వండి ఇంకా ఇవి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆసరా పెన్షన్లు కానివ్వండి విడోస్ పెన్షన్లు కానివ్వండి ఇన్ని పథకాలు ఎవరు తీసుకొచ్చారండి చిన్నచూపు ఉంది నేను కాదంటలేను నా మీద కూడా ఉంది అందరి మీద కూడా ఉంది కాకపోతే మేము ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలాగానే ఉంటాం ఎవరో ఏదో ఫోన్లు చేసి ఆ పార్టీకి రండి ఈ పార్టీకి రండి నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి కానీ నేను పోను ఎందుకంటే మా బ్లడ్ ఇట్లా కోసినా కూడా గులాబీ రక్తం వస్తుంది అట్లా మేము దాంట్లో ఉండిపోయినాం ఒక సైనికుల్లాగా అంతేగాని వాళ్ళకి చిన్న చూపు చూశారు వీళ్ళకి చిన్న చూపు చూశారు అని అయితే మాకు లేదు చూద్దాం అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది నా నేనే కాదు నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యమకారులు నాకంటే కష్టం ఇంకా చాలామంది కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎందుకో ఈ ఇంటర్వ్యూలో శివ గారు మనస్ఫూర్తిగా మాట్లాడట్లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎప్పుడు కదిలించినా ఉద్యమకారుడిగా ఈ నియోజకవర్గంలో సరైన ప్రాధాన్యం లేదు అని చెప్పి ఆ బాధను నేను స్వయంగా చూశాను ఇంటర్వ్యూలో చెప్పలేకపోతూ ఉన్నారు నిజంగా చెప్పండి శివ అనే వ్యక్తిని వేరే వాళ్ళ గురించి వదిలేద్దాం శివ అనే వ్యక్తిని ఎమ్మెల్యే గాంధీ కూడా ఎప్పటికప్పుడు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఒక మాట ఒక ప్రచారం నడుస్తుంది ఎందుకు ఎమ్మెల్యే గారికి మీకు ఏంటి క్లాషెస్ అసలు ఎమ్మెల్యే గారికి మాకు ఎలాంటి క్లాసెస్ లేవు అలాంటి ఆలోచన వద్దు ఎందుకంటే మేము కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతున్నాం టీఆర్ఎస్ పార్టీ కోసం ఆయన ఎలక్షన్లో లాస్ట్ టైం ఎలక్షన్లో పిచ్చోలా కష్టపడ్డా ఆయన్నే అన్నాడు మీరు చాలా కష్టపడ్డావు బ్రదర్ అన్ను అని చెప్పి అన్నాడు నాకు అట్లాంటివి ఏం లేవు ఎవరో ఏదో చెప్తున్నాయి ఈ పుకార్లు ఇవన్నీ అంతే తప్పితే అనగదొక్క నేను అంత పెద్ద లీడర్ని అయితే కాదు కదా అనగదొక్కడానికి మీరు చిన్న స్థాయి కార్యకర్తని కాకపోతే అవకాశాలు రావట్లేదు ఉద్యమకారులు అయితే పట్టించుకోవట్లేదు నేను ఒప్పుకుంటా ఎవరు పట్టించుకోవట్లేదు అనేది నా ప్రశ్న అందరిని పట్టించుకోవట్లేదు దాంట్లో నేను కూడా ఉన్నా కాకపోతే నేను ఈ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలసింది ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యమకారుని టీఆర్ఎస్ పార్టీ సైనికులని ఎప్పుడైతే ఎలక్షన్లో కష్టపడతారో డోర్ టు డోర్ తిరిగి కష్టపడడంలో మేము జెండా మోసేది మేము జిందాబాదులు కొట్టేది మేము బ్యానర్లు కట్టేది మేము మమ్మల్ని కాపాడుకోండి నా తెలంగాణ స్కూటర్ మీద నేను 25 జిల్లాలు తిరిగిన సింగిల్ ఎన్పీ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా తిరిగిన నా పెట్రోల్ నేను పోసుకొని తిరిగిన నాకు బాధ లేదు మా ఆస్తులు పోయినాయి మా ఆస్తులన్నీ అమ్ముకున్నాం మేము అమ్ముకొని తిరిగినాం మా ఫ్యామిలీ మెంబర్స్ మా ముగ్గురు ఆనందంలో అమ్ముకొని తిరిగినాం అయినా మాకు బాధ లేదు డబ్బులు ఇవ్వాలంటే రేపోతాయి మళ్ళీ సంపాదించుకోవచ్చు మాకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వండి మాకు కావాల్సింది ఏంది గుర్తింపునివ్వండి నాకు జగీశ్వర్ గారు అంటే కోపం లేదు ఎమ్మెల్యే గాంధీ అంటే కోపం లేదు మా ఇంటి దేవుడు రంజిత్ అన్న అసలుకే లేదు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నా ఒక్కని కాదు ఉన్న శ్రీలింగంపల్లిలో ఉన్న
ఇప్పుడు ఆల్వెన్ కాలనీ ఉంది. ఆల్వెన్ కాలనీలో ఎంత లేదన్నా ఒక 200 మంది ఉద్యమకారులు వెళ్తారు, పేర్లు చెప్పుకుంటూ పోతే. అట్లా శేలింగంపల్లి మొత్తం చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, యువత ఉంది, అందరినీ కాపాడుకోండి అని అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే మనం హుజూరాబాద్లో చూసినాం ఏం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా రావద్దు. అది కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ మేము ఎప్పటికీ ఇదే పార్టీలో ఉంటాం. ఎవరిని ప్రలోభాలు పెట్టినా మేము వేరే పార్టీ చేంజ్ అయ్యే అవకాశమే లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఉద్యమకారుల్ని కాపాడుకోండి, టీఆర్ఎస్ సైనికుల్ని కాపాడుకోండి. పొద్దున్న లేచి మీ వెంట తిరిగేది మేమే, ఈ కార్యకర్తలే. మేము ఏ కార్పొరేటర్ కావాలని ఆశ లేదు, ఎమ్మెల్యే కావాలని ఆశ లేదు, చైర్మన్ కావాలని ఆశ లేదు. కాకపోతే ఓ 10 మందిలో ఉన్నప్పుడు గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. ఒక ఇనాగ్రేషన్ ఉంది, పిలవండి, వస్తాం. పిలవట్లేదు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాం, రాస్తా రోకోలు చేసినాం, రైలు రోకోలు చేసినాం, వంట వార్పులు చేసినాం, ఇన్ని ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అనేది నా ప్రశ్న. ఎవరితో మా కోపాలు లేవు, విభేదాలు లేవు, ఏం లేవు. మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కార్పొరేట్ ఎలక్షన్లో పనిచేసినాం, ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసినాం, ఎంపీ ఎలక్షన్లో పనిచేసినాం, గెలిపించుకున్నాం. అదే కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నాం. శివ గారు, మీరు చాలా చక్కగా వివరించారు, నేను ఒప్పుకుంటాను మీరు చెప్పిన మాటలన్నీ. శేలింగంపల్లి నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. మీ అందరికీ బాస్ ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. ఈ ఉద్యమకారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎమ్మెల్యే మీదనే ఉంటుంది, ఎమ్మెల్యే గాంధన్న గారి మీదనే ఉంటుంది. నేను అదే చెప్తున్నా అండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క కార్యకర్తని, సైనికుని, కష్టపడే కార్యకర్త. నేను చాలా కష్టపడతా. ఎలక్షన్లు వచ్చినాయంటే నేను ఇంట్లో అసలు పొద్దున్న వెళ్ళినంటే ఏ రాత్రి వస్తున్నా నాకే తెలియదు, అంత కష్టపడతా. అలాంటి వ్యక్తులని మర్చిపోకండి, దగ్గర తీయండి. మేమే ఎవరో పిలిస్తే వేరే పార్టీలో పోయి, ఆ పార్టీకి పోయి, ఈ పార్టీకి పోయి, నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి, నేను పోలే. ఇదే భవ్యానందు మా ఇంటికి దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తామంటే తీసుకోలేము. మేము చెప్తున్నా, మీకు అప్పుడు ఆర్కేపూడి గాంధీ గెలిపించుకున్నాం, ఆఫర్ ఇచ్చారు నాకు డబ్బులు ఇస్తాను, వేరే మిత్రుల ద్వారా చాలా కండు వేసుకో, నీకు ఒక 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను. ఇట్లా కోసుకున్నా రాను, అవసరమే లేదు. మేము ఒక టీఆర్ఎస్ పార్టీ సైనికులం, చచ్చిపోయేంతవరకు ఊపిరినంతవరకు ఇదే పార్టీలు ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది, వాళ్ళని పంపించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కోసం అవసరమైతే ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు, కానీ శేలింగంపల్లి నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇతర పార్టీల్లో నుంచి మధ్యలో నుంచి వచ్చిన వ్యక్తులు, ఇవాళ చాలామంది కార్పొరేటర్లుగా చలామణి అవుతూ ఉన్నారు. చివరికి కార్పొరేటర్లు కూడా మీకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే కనీసం ఉద్యమకారులకి ఆహ్వానం అందట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. నిజమే అనుకోవచ్చు? నిజమే అండి, వాస్తవం అది. నేను ఒప్పుకుంటున్నా, ఉద్యమకారుల్ని కాపాడుకోండి, మన శేలింగంపల్లిలో ఉన్న ఉద్యమకారుల్ని కాపాడుకోండి. కాపాడుకుంటే పార్టీ రేపొద్దున హుజూరాబాద్లో జరిగింది, శేలింగంపల్లిలో జరగొద్దని నా కోరిక. ఎమ్మెల్యే గాంధీతో నాకేం ఏం లేదు, మన జగీష్ అన్నతో నాకేం లేదు. జగీష్ అన్న ఏ రాత్రి ఫోన్ చేసినా మనకి రెస్పాన్స్ ఇస్తాడు, అట్లేం లేదు. కొంతమంది మాలాంటి వాళ్ళు కొంతమంది నిరుత్సాహంతో ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడుకోవాలి, వాళ్ళకి తగిన న్యాయం చేయండి అని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నా. అంటే న్యాయం అంటే ఏ విధమైన న్యాయం జరగాలని మీరు కోరుకుంటూ ఉన్నారు? అంటే నామినేటెడ్ పోస్టులా, లేకపోతే అసలు ఏం కావాలి ఈ ఉద్యమకారులకి? నామినేటెడ్ పోస్టులు అవన్నీ కాదండి, వాళ్ళకి మంచి మర్యాద ఇవ్వండి, మంచిగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి, వస్తారు. ఉద్యమంలో పోరాడిన వాళ్ళము ప్రోగ్రామ్స్, ఇప్పుడు ఒక శంకుస్థాపన ఉంది, రోడ్డు సీసీ రోడ్ శంకుస్థాపన ఉంది, పలానా టైంకి శంకుస్థాపన ఉంది, రా శివ అంటే రామా పోమా. ఎవరు ఫోన్ చేయకుంటే మాకేమనిపిస్తుంది, అరే ఇంత కష్టపడి ఇంత తిరిగినాము, ఇంత చేసినాము, మరి ఎమ్మెల్యే వచ్చింది, వీడికి కార్పొరేటర్ వచ్చిండు, ఎంపీ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, మరి మేము మాకెందుకు ఇంటిమేషన్ వేయలేదని ఒక కోపం అయితే ఉంటుంది కంపల్సరీ. అది జరగకూడదు అని చెప్పి నేను చెప్తున్నా. అట్లా జరిగిందా మీకు చాలాసార్లు? చాలాసార్లు జరిగిందండి, ఒకసారి చాలాసార్లు జరిగింది. కానీ మేము ఓన్లీ కేసీఆర్ ఫోటో చూసి, కేసీఆర్ ముఖం చూసి, ఒకటే జిల్లావాడిగా నాకు అభిమానం అనేది చనిపోయేంత వరకు ఉంటుంది. అందులో మా నాన్న, కేసీఆర్ ఇద్దరు జూనియర్ సీనియర్ క్లాస్మేట్స్. ఇన్ని అవమానాలు దిగమింగుకొని ఇప్పుడు కూడా మీరు స్ట్రైట్గా మాట్లాడుతున్నట్టు నాకేం అనిపించట్లా. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు వాస్తవమే, కేసీఆర్ని చూసి
ఎన్ని అవమానాలైనా భరించి మేము టిఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పి. కానీ ఒక ఉద్యమం రావాల్సిన సమయం ఆసన్నమైంది ఉద్యమకారుల నుంచి శ్రీలింగంపల్లి టిఆర్ఎస్లో అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. చూడబోతు ఉన్నాం ఏమన్నా ఉద్యమం రాబోతుందా చూద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పటికే చాలామంది అందరిళ్ళకి వెళ్ళి ఉద్యమకారులను ఏకం చేస్తున్నట్టు ఫోటోలు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. మీ ఇంటికి వస్తే మీరు కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటారు? ఆహ్వానిస్తామండి, దాంట్లో ఏముంది, వాళ్ళు ఉద్యమకారులే కదా, మాతో పాటు ఉద్యమంలో పాల్గొనాలే కదా, కంపల్సరీ అట్లేం లేదు. కాకపోతే ఒక కార్యాచరణ అనేది వాళ్ళు తీసుకొస్తున్నారు, ఓకే దానికి బాగానే ఉంది, కానీ దాన్ని మన స్థానిక ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ గారు కూర్చోబెట్టి అందరినీ మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అసలు మీ ఉద్యమకారులను విస్మరిస్తుందే ఎమ్మెల్యే గాంధీ అని కదా మీ అందరి బాధ. కరెక్టే, కానీ ఇప్పుడు మనం కూడా ఎమ్మెల్యే శ్రీలింగంపల్లి సుపీరియర్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్సీ, కాన్స్టిట్యూన్సీ పెద్దది, సుపీరియర్ ఆయన, ఆయన కాకుండా ఏది జరగదు, ఎమ్మెల్యే కాకుండా ఏది జరగదు. కాబట్టి ఆయనతో పాటు మనం కూడా పోవాలి, మనం గెలిపించుకున్నాం, కొట్లాడి పని చేయించుకోవాలి. ఆయనే చెప్పిండు నన్ను గెలిపించుకో, మెడల్ వంచి పని చేయించుకోని చెప్పి ఆయనే చెప్పిండు ఎన్నోసార్లు. ఎందుకు వంచలేకపోతున్నారు మరి ఉద్యమకారులంతా ఎమ్మెల్యే గాంధీ మెడల్? టైం వస్తుంది, దేనికైనా టైం వస్తుంది. మాకైతే ఏ విభేదాలు లేవండి, మేము ఎవరు నిలబెట్టినా రేపు పొద్దున ఆర్కపూడి గాంధీ కాదు ఇంకొక వేరే గాంధీ వచ్చినా కూడా మేము కంపల్సరీ టీఆర్ఎస్కే ఓటేపిస్తాం, టీఆర్ఎస్నే గెలిపిస్తాం, ఇది 100%. ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను, దానికి సూటిగా సమాధానం చెప్పాలి. చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్తాను. మీరు ఇందాక నుంచి ప్రస్తావిస్తూ ఉన్నారు, అప్పుడు గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్ ఒక వ్యక్తిని మీ ఇంటికి పంపించి అవసరమైతే 10 లక్షలు ఇస్తాను పని చేయని చెప్పి చెప్పినప్పుడు మీరు నిర్మోహమాటంగా నో చెప్పి పంపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు ఏవైనా ఉద్యమకారులుగా చెప్పుకుంటున్న వ్యక్తులకు ఒక 2 లక్షలు 3 లక్షలు పడేస్తే వాళ్లే పనిచేస్తారు, వాళ్ళకి ఇంక రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రజాప్రతినిధులు అనుకుంటున్న మాట వాస్తవం కాదా? వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను, నా గురించి నేను మాట్లాడను. తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా ఉద్యమకారులు అని చెప్పి? ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు, ప్రతి ఒక్క ఏ పార్టీ కాదు, ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళ గురించి పక్కన పెడితే నా గురించి నేను చెప్తా. సింగిల్ ఎంపీ తీసుకోకుండా నా గులాబీ రథం మీద నేను గల్లీ గల్లీ తిరిగి ఒక జెండా పెట్టుకొని తిరిగితే అందరు నన్ను ఇట్లా పిచ్చోళ్ళగా చూస్తారు, ఏ పిచ్చి పట్టిందా ఏం చేయి ఇట్లా తిరుగుతున్నాను. అయినా నేను ఏ రోజు బాధవలే. ఎవరో శివ ఆశల శివకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, ఇవంతా ఫ్రాడ్. నేనైతే తీసుకోను మరి, అంటే మిగతా వ్యక్తులు తీసుకురేమో కానీ నేనైతే ఇంతవరకు తీసుకోలే. మొన్న కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా జగదీష్ అన్న విషయంలో చెప్పాలంటే నేనే ఖర్చు పెట్టుకొని తిరిగినా. ఎంత అయింది ఖర్చు? అయింది, ఎంతో అయింది, ఎందుకు ఖర్చు అయింది పెట్టుకొని తిరిగిన. ఎందుకంటే మా టీఆర్ఎస్ పార్టీ, మా గులాబీ జెండా గెలిపించుకోవాలి అనే ఉద్దేశంలో ఖర్చు పెట్టుకొని తిరిగిన. ఆస్తులు అమ్ముకున్నామని చెప్తున్నాను కదా, కొంతమంది అంటారు ఇప్పుడు ఎందుకు తిరిగినావు, ఎవరు తిరగమన్నారు అని అంటారు. ఇప్పుడు మేము కొత్తగా తిరగలే కదా, 2007 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను, మా అన్న 2001 నుంచి ఉన్నాడు, కొత్తగా తిరగలేదా, ఎందుకు తిరిగినావు, ఎవరు తిరగమన్నారు? ఏం అమ్ముకున్నారు ఆస్తులు టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి? అమ్ముకున్నాం, మా ల్యాండ్లు అమ్ముకున్నాము, ప్రోగ్రామ్స్ ఉట్టినైతే అండి, ఒక 10 మంది పిల్లలు రావాలంటున్నా వస్తారా? ఒక లీడర్ అంటే ఒక కార్యకర్త, ఒక చిన్న బస్తీ లీడర్ చెప్తున్నా, ఒక 10 మంది పిల్లలు రావాలంటే ఉట్టుకు వస్తారా? మీరు చెప్పండి. సరే, వాళ్ళకి మినిమం ఖర్చులు ఉంటాయి, ప్రోగ్రామ్స్ చేస్తే ఖర్చులు ఉంటాయి, అవన్నీ చేసుకుంటూ లెక్క పెట్టుకోండి. 2007 అంటే ఇప్పుడు 2021 ఎన్ని సంవత్సరాలు అంటే ఊరికి కార్యక్రమాలు చేశారు. అసలు శివాని చూసుకోండి, ప్రొఫైల్ చూసుకోండి, ఏమేమి చేసినా మీకు తెలుస్తుంది, ప్రొఫైల్ ఇచ్చినా కదా చూసుకోండి. అయితే ఇంకొక మాట, శ్రీలింగంపల్లి నియోజకవర్గం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, పెద్ద ఎత్తున బిల్డింగ్లని మనం చూస్తూ ఉన్నాం, ఆకాశాన్ని అంటే హరణ్యాలు మన శ్రీలింగంపల్లిలో ఉన్నాయి. ఉద్యమకారులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు ఎవరైనా 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేస్తే ఏంటి మరి మాకేం లేదా ఎంత ఇస్తారు అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ. వెళ్ళారు ఎప్పుడైనా శివ అట్లా? మీరు చూసారా? మీకు తెలుసు బయట అంటున్నారు, మీకు తెలుసా అంటున్నా, మీరు చూసారా? మీకు ఎవరైనా చెప్పారా నా పేరు శివ ఇట్లా 1 లక్ష రూపాయలు తీసుకున్నట్ట 50 వేలు ఉద్యమకారులం అని చెప్పి అడుగుతున్నారనేది బయట? దాంట్లో నా పేరుందా? మీరు ఎట్లా చెప్తారో తెలుసుకోకుండా నా పేరుందా? మీరు చూసిర్రా, మీ పేరు కళ్ళతో మీరు చూసిర్రా, లేకపోతే మీ దగ్గర వీడియో రికార్డింగ్స్ ఉన్నాయా, ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయా, ఏమున్నాయి మీ దగ్గర ప్రూఫ్ చూపించండి. అంటే రికార్డులకు దొరికే ఒకవేళ తీసుకోరు కదా, ఒకవేళ ఎందుకు తీసుకోరండి?
ఎన్ని ఎన్ని ఇప్పుడు ఉన్న జనరేషన్ లో సోషల్ మీడియా ఎలా ఉంది ఆ 2 నిమిషాల్లో ఒక దొంగ దొరకవడానికి 2 నిమిషాలు పడుతుంది అంతే శివ ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడా ఎవరి దగ్గర డబ్బులు అడగడా చెప్తున్నా కదా నేను ఎల్లి ఎవరన డబ్బులు అడుగుంటే మీరు ఈ మదినా కూడా చౌరస్తాలో నా ముక్కు ఇట్లా నలగ రాస్తా నేను తీసుకున్నా అంటే ఇంకోసారి నేను ఈ రాజకీయంలోకి రాను దేంట్లోకి రాను నా పని నేను చేసుకుంటా మీ అన్నలిద్దరూ కూడా అట్లా వెళ్ళే పరిస్థితి లేదు ఎవ్వరు వెళ్ళారండి మా ఫ్యామిలీ మొత్తం మేము ప్రజాసేవకు అంకితమైన ప్రజాసేవ అంటే పొలిటీషియన్స్ కాదు మేము ఒక సేవ అది మా మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకో తిరుగుతున్నాం అంతే ఎవరి దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర తీసుకొని మాకు అవసరమే లేదు అదే చెప్తున్నా మీకు మా ఆస్తులు ఎందుకు ఏం ఏం అమ్ముకున్నాం అన్నది చూసినావా ఎందుకే అమ్ముకున్నాం ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్నది ఉంటే ఇంకా చిన్న హోటల్ ఎందుకు పెట్టుకుంటా నేను ఒక మాట చిన్న చాయ్ బండి పెట్టుకున్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నా అవి ఎందుకు పెట్టుకుంటా నేను మంచిగా ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా కిరాయి 15,000 కిరాయి కట్టాలి కిరాయి ఇంట్లో ఎందుకుంటా సొంత ఇల్లు లేదా మీకు లేదు ఉండే అన్నీ అమ్ముకున్నాం చెప్తున్నా ఉండే కానీ అన్నీ అమ్ముకున్నాం ఇప్పుడు బతుకు జీవనం కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నా చిన్న వాటర్ ప్లాంట్ వాటర్ సప్లై ఉంది ప్లాంట్ కూడా కాదు వాటర్ సప్లై ఉంది అదంతా సక్రమేనా బిజినెస్ నడుస్తుంది అంటే దాంట్లో వచ్చిన దాంతోనే ఇప్పుడు 10,000 వచ్చినాయి అనుకోండి దాంట్లో ఒక 2-3,000 నేను సేవ చేస్తాను ఏదో ఏదో రకంగా అంటే ఇప్పుడు డైలీ నేను నా ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందో ఒక 10 మంది కానీ అన్నం పెడతాను రోజు నేను ఫ్రీగా గరీబులకి మీ వాటర్ బిజినెస్ అన్నారు కదా వాటర్ సప్లైనా అది అది సక్రమమేనా ఏమన్నా లిటిగేషన్లు పర్లే పర్లే అట్లేం లేదు నడుస్తుంది అంటే సక్రమమేనా అక్రమమా అనేది నా అంటే చాలా మంది బిజినెస్ చేస్తున్నారు ఈ వాటర్ సప్లైలో చాలా అక్రమంగా జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు అందుకని లేదు సక్రమమే నేను అంతా బ్రాండెడ్ వాడతా ఏవి బిస్లరీ కానీ టాటా కానీ కిన్లీ కానీ ఇవే అంతా లోకల్ వాటర్ అమ్మ నేను ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగానే రన్ అవుతుందా రన్ అవుతుంది అంత నూనెలు గిన్నెలు అంతా తక్కువకి దొరుకుతాయా మీకు అట్లాంటివి ఏం దొరకవు ఫ్రీడమ్ ఆయిల్ వాడతా కావాలంటే చూపిస్తా చూడండి అంటే బయట అనుకునేది 60 రూపీస్కి బాస్మతి రైస్ పెడతా మీరు ఇక్కడ ఎక్కడైనా ఉండి ఎవరైనా పెట్టారా 60 రూపాయలకు బాస్మతి రైస్ ఎవరైనా పెడతారా నేను పెడతా అంటే నాకు దాంట్లో వచ్చేది ఏంది 5 రూపాయలు వచ్చినా చాలు నాకు నా కుటుంబ పోషణకు చాలు 5 రూపాయలు చాలు ఆ 5 రూపాయలు మళ్ళీ 2 రూపాయలు ఖర్చు పెడతాను నేను చాలా చక్కగా మాట్లాడతారు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలన్నింటిలో వాళ్ళు పిలిచినా పిలవకపోయినా ప్రతిరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మరో పక్కన మా దైవం రంజిత్ రెడ్డి ఉన్నారని ఇంటి దేవుడు అని చెప్తున్నారు మీ ఇంటి దేవుడు అని చెప్తున్నారు ఇన్ని అవమానాలు మీరు భరిస్తూ ఉన్నారు మీ కుటుంబంలో 3 ఉన్నారు ఇన్ని అవమానాలు మీరు భరిస్తున్నారని తెలిసిన మీ ఇంటి దేవుడు ఎంపీ రంజిత్ రెడ్డి గారు మీకే న్యాయం చేయలేకపోతున్నారు కదా మాకు న్యాయం చేయాలని ఎవరు చెప్పారు మీకు మాకు న్యాయం చేస్తాడు ఏది శివాకి ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చిందా శివ కుటుంబంలో 3 ఉన్నారు 3లో కనీసం ఏ ఒక్కళ్ళకైనా న్యాయం జరిగిందా మనస్ఫూర్తిగా చెప్పండి రాజకీయ పరంగా న్యాయం అయితే జరగలేదు నన్ను వాస్తవం ఒప్పుకుంటా కానీ నేను రంజిత్ రెడ్డి అన్నగారు నాకు పరిచయం అయిన తర్వాత కొన్ని 100 మందికి నేను సహాయం చేయించిన అంటే 100 మందికి సహాయం చేయించానని చెప్తున్నారు సహాయం తీసుకోలేదు అదే ఎంపీ గారి ద్వారా ఓ 100 మందికి సహాయం చేయించిన లాక్డౌన్లో కానీ ఇప్పుడు కానీ చేపిస్తూనే ఉన్నా ఏదో ఒకటి చిన్న ట్రాన్స్ఫర్లు కానీ ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కానీ అట్లాంటివి స్టూడెంట్స్కి సీట్స్ కానీ అట్లాంటివి నేను చేపిస్తున్నా అట్లా ఏం ప్రాబ్లం బిల్స్ కానీ హాస్పిటల్లో ఫస్ట్ నెంబర్ నేను ముందుంటా ఏది పక్కన పెడితే హాస్పిటల్లో మా ఫ్యామిలీ మొత్తం మేము ముందుంటాం హరీష్ రావు గారితో కానీ ఎంపీ రంజిత్ రెడ్డి గారితో కానీ నేను కంపల్సరీ వాళ్ళకే కాంటాక్ట్ అయ్యి నేను హాస్పిటల్లో డిస్కౌంట్ చేయించడం కానీ బెడ్స్ ఇప్పడం కానీ ఏదైనా కానీ నేను మొన్న కరోనా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు మన సేలింగంపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరికైనా ఆక్సిజన్లు అందజేయడం ఎవరి ప్రాణాలైనా రక్షించడం కోసం శివ పాటుపడ్డా అదే కొన్ని నెంబర్ ఇస్తే మీరే ఫోన్ చేసి మాట్లాడండి చెప్తున్నాను నిజమా చెయ్యని మీరే ఏం చెప్తారు ఎవరు దేనికి ఎవరు ఆ నెంబర్ ఎవరిది చేస్తారంట అని చెప్పి నాకు ఫోన్ చేశాను చేసేది ఏం కావాలి బ్రదర్ అని అడిగిన అంటే అది తెలుసుకున్నాడు నా గురించి కరోనా సమయంలో అంటే అతనికి ఏం సమస్య వచ్చింది అనేది కరోనా అటాక్ అయ్యి కోవిడ్ 45 డేస్ హాస్పిటల్లో ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ కాంటెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం షిఫ్ట్ చేస్తే ఆడొక 15 రోజులు ఉండరు ఉంటే ఒక 16 లక్షల బిల్ అయింది వాళ్ళ దగ్గర కట్టుకునే స్తోమత లేదు చాలా గరీబ్ వాళ్ళు అట్లా నాకు ఫోన్ వస్తే నేను అన్నతో మాట్లాడించి
ఎంపీ గారితో మాట్లాడిచి నేను కూడా హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళకి ఒక 3 లక్షస్ కట్టి మిగతా ఏదో 13 లక్షలు ఉన్నాయో డిస్కౌంట్ చేసి బయట తీసుకొని రావడం 16 లక్షలు హాస్పిటల్ వాళ్ళు బిల్ చేస్తే మీరు ఎంపీ గారితో మాట్లాడిచి 3 లక్షలకి ఫైనల్ చేసి 13 లక్షలు డిస్కౌంట్ ఇచ్చారు ఒకసారి ఆ నంబర్ చెప్తారా 9703 9703 ఒకసారి ఫోన్ చేయొచ్చా అతనికి చేయండి చెప్తున్నా నేనే చెప్తున్నా అంటే ముందే ఎవరికైనా ఫోన్ చేసి మీరు ఏం చెప్పి పెట్టలేదు కదా అట్లా ఉండదు బ్రదర్ ఎందుకే మన డబ్బు మనం ఎందుకు కొట్టుకుంటాం చెప్పు అవసరం లేదు మీరు నా ప్రొఫైల్ ఇచ్చినా కదా చూడండి ఇతని పేరు ఏంటన్నా సుశాంత్ సుశాంత్ హలో అన్న నమస్తే అన్న సుశాంత్ మాట్లాడేది నేను న్యూస్ 16 రిపోర్టర్ని మాట్లాడుతున్నా అన్న గోపి నా పేరు హలో ఇది మన హఫీస్పేట్ డివిజన్ కి సంబంధించి శివ అనే వ్యక్తి మీకు తెలుసా అన్న టిఆర్ఎస్ లీడర్ ఓకే అంటే ఏం లేదు చిన్న ఇంటర్వ్యూలో ఉన్నాము మీ గురించి ఒక చిన్న విషయం చెప్పారు అది ఎంతవరకు వాస్తవమా అని చెప్పి నేను నెంబర్ తీసుకొని మీకు ఫోన్ చేస్తున్నా ఏమైందన్న మీకు కరోనాలో నాకు కరోనా వచ్చి మాక్సిమం 90% లంగ్స్ ఫుల్ ఎఫెక్ట్ అయిపోయాయి అచ్చా అచ్చా 90% మొత్తం ఎఫెక్ట్ అయిపోయాయి అప్పుడు ఫుల్ హెల్ప్లెస్ ఉన్నా నేను అయితే మా బ్రదర్ కి నేను కాంటాక్ట్ నంబర్ షేర్ చేసి అన్నని కాంటాక్ట్ చేయమన్నాను శివన్నను అప్పటికి మీకు తెలుసా శివ అనే వ్యక్తి శివన్న నాకు దగ్గర దగ్గర ఒక 12 ఇయర్స్ నుంచి పరిచయము ఓకే 12 ఇయర్స్ నుంచి తెలుసు అన్న చాలా హెల్ప్ చేస్తుంది నాకు అంటే మీకు హాస్పిటల్లో బిల్ ఎంత అయింది అప్పుడు మొత్తం బిల్ 16 లక్షల వరకు అయింది అచ్చా అచ్చా 16 అయింది ఎంత కట్టారు అన్న మేము అక్కడ ఉర్తికి పే చేసాము అచ్చా అచ్చా మిగిలినంతా డిస్కౌంట్ వచ్చిందా మీకు అంటే ఆ మొత్తం అన్న అన్ననే దగ్గర ఉండి మొత్తం వివరి ఎట్టిచ్చిండు బిల్ అన్న ఫోన్ చేయగానే కరెక్ట్ టైం కి రెస్పాండ్ అయ్యి దాన్ని వచ్చి బిల్ చేయాలని చెప్పేసి డిశ్చార్జ్ చేసింది అంటే అంటే తప్పుగా అనుకోకండి ఒక చిన్న డౌట్ అన్న చెప్పండి అప్పుడు కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు ఎవరు చెప్పినా వినలా ఈవెన్ బెడ్లు ఎవరికి దొరకల సో ఈయన స్థానికంగా ఒక చిన్న లీడరు ఈయన ఫోన్ చేసి లేకపోతే ఈయన దగ్గరకు వచ్చి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడితే మీకు అంత డిస్కౌంట్ వచ్చిందా ఎట్లా అసలు అది ఎట్లా సాధ్యమైంది అనేది నా ప్రశ్న అన్నకి అన్నకు ఆల్రెడీ మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కదా అన్న ఇంకా రంజిత్ అన్న ఎంపీ రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ అన్న అన్న దగ్గరనే ఉంటాడు అన్న ఇప్పుడు అచ్చా అచ్చా అన్న అన్న అన్నతో మాట్లాడించి డిస్కౌంట్ ఇస్తున్నాడు ఓకే అన్న ఇప్పుడు బాగానే ఉన్నారా మీరు పర్లేదా ఇప్పుడు రీసెంట్ గా కొంచెం హీల్ అవుతున్నా ఇప్పుడు ఇంకా అవ్వలేదు అంతకైతే ఎంత ఏం చెప్పినా అని తక్కువనే అన్న గురించి అంటే ఈ మధ్యలో మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేయటం కలవటం అయినా జరిగిందా రెగ్యులర్ గా కాల్ చేసి అడుగుతున్నాడు ఇక్కడ వరకు వచ్చింది ఎట్లా ఇప్పుడు ఎట్లా హీల్ అయిపోందా రికవర్ అయిందా ఎంత పర్సెంట్ అయింది రెగ్యులర్ గా కాల్ చేస్తాడు నేను 2 డేస్ ఒకసారనే చేస్తాను ఓకే 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 అన్న థ్యాంక్ యూ అన్న 2 డేస్ ఒకసారనే చేస్తాను కంపల్సరీ ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నమ్మచ్చు శివ గారు చెప్పే మాటలు సో నిజంగా కరోనా సమయంలో ఈ హాస్పిటల్ వాళ్ళు మంత్రులు చెప్పినా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినా వినలా సో నిజంగానే ఒక కుటుంబాన్ని మీరు కాపాడిన ఇంటి దేవుడు ఉన్నంత వరకు నాకు ఏం కాదు మా ఇంటి దేవుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఉన్నంత వరకు నాకు ఏం కాదని నేను అనుకుంటున్నా అంటే మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారా మీకు న్యాయం జరగకపోయినా ఆయన ద్వారా మీరు మధ్యలో అనేది శాశ్వతం కాదు మాకు పదవులు వద్దు మంచి గుర్తింపు 10 మందిలో మంచి మాట ఉంటే చాలు అనేది నా మనసత్వం కొంతమంది ఉంటారు నాకు పదవి కావాలి నాకు అది కావాలి నాకు నాకు చైర్మన్ కావాలి నాకు కార్ నాకు అట్లొద్దు నాకు గుర్తింపు కావాలి నేనే డబ్బులు ఖర్చు పెట్టుకుంటా నేనే తిరుగుతాను నేనే అని చేస్తాను కానీ నాకు గుర్తింపు కావాలి 10 మందిలో గుర్తింపు ఇవ్వండి ఇంత కష్టపడ్డాం కదా ఇంత తిరిగినాం కదా 10 మందిలో గుర్తింపు ఇవ్వండి అవకాశం ఇస్తే ఇంకా మంచిది ఇంకా ఎక్కువ సేవ చేస్తా అనేది నా ఆలోచన అంత తప్పితే వేరేదేం లేదు అయితే మీకు సంబంధించిన ఒక విషయం నేను విని ఉన్నాను అది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాలి చెప్పండి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ సమయంలో బీజేపీ ఎంతో కొంత వేవ్ ఉంది సేలింగంపల్లి నియోజకవర్గంలో సెకండ్ ప్లేస్ బీజేపీనే ఉంది అప్పుడు ఆల్మోస్ట్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది ఆ టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్న సమయంలో
బండి సంజయ్ మీతో వీడియో కాల్లో మాట్లాడతారంట అని చెప్పి బండి సంజయ్కి సంబంధించిన కొంతమంది మీకు వీడియో కాల్ చేసి ఇస్తున్నా మీరు వద్దంటే వద్దు అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు అని చెప్పి ఒక మాట విన్నాను. నిజమేనా? నిజమే. మా మిత్రులు ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. నాకు మామూలుగానే కొంచెం సర్కిల్ ఎక్కువ, అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. అన్ని దాంట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ప్రెషర్ పెడతారు. ఇప్పటికీ ఏం రోల్ ఉంటారా, ఎందుకు ఏం చేస్తావు, ఇంకా ఉన్న ఆస్తులు పోవటం సరిపోలేదా, మీరు మీరు ఫ్యామిలీ అంతా ఇంతే అని చాలామంది తిట్టిన కూడా ఉన్నారు. కానీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులం కాబట్టి తొందరగా మేము వెళ్ళాం దేంట్లోకి. రాబోయే రోజుల్లో అన్న, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మనిషి, మా దేవుడు ఇక్కడికి పోమే, ఆ దేవుడే మీకు ఏం న్యాయం చేయలేకపోతున్నాడు చేస్తారండి. అది ఎవరు మీకు ఎవరు చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఇప్పుడు లైవ్లో చూశారు కదా ఆయన ఏం చెప్తున్నాడు. నేను అంటున్నా మీకు, నేనేది చెప్పలే మీకు. ఆయన ఏం చెప్తున్నాడు, రంజిత్ రెడ్డి అన్నతో త్రూ ఫోన్ చేయించి డిస్కౌంట్ చేయించిన అన్న అలా మమ్మీ కాలు మొక్కనికి వచ్చింది, అమ్మ నువ్వు పెద్ద మనిషి నా కాలేదు మొక్కతో తప్పది అని చెప్పాను. సరే, మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు, అరే మా అన్న ఇంత కష్టపడుతున్నాడు టీఆర్ఎస్ పార్టీలో, అన్నకి ఏదన్నా ఒక గౌరవం దక్కితే బాగుండు పార్టీలో అని చెప్పి, ఆ గౌరవం ఎలా దక్కింది, పదవుల ద్వారానో నామినేటెడ్ పోస్టుల ద్వారానో దక్కుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో. అసలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ మనసులో ఒకటి ఉంటుంది కదా, ప్రతి మనిషికి టైం వస్తుంది, నాకు కూడా టైం వస్తుంది. నేను అడిగేది ఏంటంటే, చిన్న పదవి అడిగినా పెద్ద పదవి కూడా ఏమడగా నా ప్రొఫైల్ అంతా గాంధీ అన్న కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మంచి సానుకూలంగానే సరే అమ్మ టచ్లో ఉండు చూద్దాం అది అని చెప్పిండు. ఎంపీ గారితో కూడా ఫోన్ చేయించుకున్నా. మాకు విభేదాలు ఏం లేవండి, అంత బయట ఏదో మాట్లాడుకోవడం తప్పితే ఆయన ఆయన అభివృద్ధి దాంట్లో నెంబర్ వన్. ఇప్పుడు శ్రీలింగంపల్లిలో ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చింది కూడా ఆర్కేపూడి గాంధీ అన్న గారే చెప్తున్నా, అభివృద్ధిలో నెంబర్ వన్ ఆయనే ఉన్నాడు. కాకపోతే ఉద్యమకారులు అనేవాళ్ళు మాలాంటి వాళ్ళు కొంచెం నారాజుల్లో ఉన్నాం, దాంట్లో ఏం లేదని నేను అడిగింది. ఒక చిన్న పదవి ఏంటిది, అది శ్రీలింగంపల్లి యూత్ ప్రెసిడెంట్ అడిగిన, యూత్ ప్రెసిడెంట్ ఇస్తే ఇంకొంచెం ఎక్కువ సేవ చేస్తా అంతే. అంటే అందరూ నియోజకవర్గంలో ఉన్న, అంటే నియోజకవర్గం అంటే చాలా పెద్ద నియోజకవర్గం శ్రీలింగంపల్లి, ఇంత పెద్ద నియోజకవర్గంలో మీకు యూత్ ప్రెసిడెంట్ ఇస్తే మిమ్మల్ని గుర్తుపడతారు అసలు నియోజకవర్గంలో? గుర్తుపడతారా అంటే ఇప్పుడు మనం చేసుకుంటూ సేవలు చేసుకుంటూ పోతున్నాం. ఆశల శివ అంటే ఒక పేరుంది, నేను పిలిస్తే ఇప్పుడు ఒక ఫోన్ కొడితే 100 మంది వచ్చే పిల్లలు ఉన్నారు. వస్తారా 100 మంది? ఎందుకు రా, చూస్తారా? చూస్తారంటే లైవ్ లో, ఎందుకంటే రద్దీగా అసలే లైవ్ లో చూపిస్తా. 100 మంది కాదు, 1000 మంది పిలిపిస్తా ఇంటి ముగ్గురికి. అర్థమైందా? నాకంటూ ఒక క్యాటర్ ఉంది, ఆశల శివ అంటే ఒక క్యాటర్ ఉంది, దాన్ని ముందుకు తీసుకోపోతా. ఎందుకంటే నేను ఇట్లాంటి సేవలు చేస్తా, తాగిపియడం, రాత్రి కాగానే తినిపియడం, బిర్యానీ తెప్పించి తినిపియడం, అట్లా చేయా నేను. వాడు 1 గంటకు ఫోన్ చేసినా ఆయనకి రెస్పాండ్ అవుతా. అది ఒకవేళ అలా ఉన్నది, అది ఒకవేళ యూత్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది టీఆర్ఎస్ పార్టీలో అని మీరు అనుకున్నారు. ఇన్ కేస్ పార్టీ ఏదన్నా దయతలిచి మీలాంటి వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని చెప్పిస్తే నడిపించగలుగుతారా నియోజకవర్గ స్థాయిలో? 100% చెప్తున్నా కదండి, ఇప్పుడు మీకు 1000 మంది ఇమ్మడే దింపుతా ఇప్పుడే 5 నిమిషాలు. అంత కెపాసిటీ ఉంది నాకు, అంత సర్కిల్ ఉంది. మళ్ళీ వాళ్ళు కాంగ్రెసా బీజేపీయా అవన్నీ పక్కన పెడితే శివన్న ఫోన్ వచ్చింది పోవాలంతే అని వచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఇక్కడనే కాదు, మళ్ళా స్టేట్ మొత్తం వస్తారు. అన్నా ఇందాక శ్రీలింగంపల్లి ఒకటే కాదు, స్టేట్ మొత్తం వస్తారు. ఇందాక పైకి వచ్చేటప్పుడు కింద మీ స్కూటర్ చూసా, చూసా ఇందాక మీరు చెప్పారు. ఓకే, స్కూటర్ ఇప్పటికీ చెక్ చెదరకుండా పక్కన పెట్టుంచారు. అదే స్కూటర్ మీద తెలంగాణ రావాలి అని చెప్పి టీఆర్ఎస్ జెండా భుజాన వేసుకొని అన్ని జిల్లాలు మీ సొంత పెట్రోల్ కొట్టించుకొని అట్లా మీరు ఒక యాత్ర చేశారు. కానీ ఈరోజు ఆ స్కూటర్ మూలబడింది, మీ కుటుంబంలో ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళందరికీ ప్రాధాన్యత దక్కట్లేదు. మంచిగా కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు. ఇద్దండి మాకు, మా దేవుడు ఉన్నాక మా ఇంటి దేవుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. మీరేమో మా ఇంటి దేవుడు రంజిత్ రెడ్డి అని చెప్తున్నారు, మీ అన్నగారేమో హరీష్ రావు గారికి చాలా దగ్గరగా ఉంటారని చెప్పి ఈ నియోజకవర్గం కాదు చుట్టుపక్కల నియోజకవర్గాలు వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు. ఆ పక్కన హరీష్ రావు గారు మీకేం న్యాయం చేయలేకపోతున్నారు, రంజిత్ రెడ్డి ఏం న్యాయం చేయలేకపోతున్నారు, అసలు మీ పార్టీయే మీకు న్యాయం చేయట్లేదు. వేరే పార్టీ చెప్పుకోవచ్చు కదా, ప్రతి ఒక్క మనిషికి టైం వస్తుంది, మాకు టైం వస్తుంది, వెయిట్ చేయాలి తప్పదు. ఇదే ఆన్సరా? ఇదే ఆన్సర్. సరే, ప్రతి ఒక్క మనిషికి టైం వస్తుంది, నాకు టైం వస్తుంది, నేను కూడా మనిషినే కదా, నాకు టైం వస్తుంది, వెయిట్ చేస్తా. ఎన్ని అవమానాలు రాని, నా మీద ఎన్ని అబండాలు అయ్యాని, మీరు చెప్పినట్టు వసూలు చేస్తాడు శివ, ఎన్నినా రాని
నేను తట్టుకోగల శక్తి నాకు ఉంది. మనస్ఫూర్తిగా చెప్పండి. ఇందాక నుంచి మీరు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గాంధీ గారితో మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఆయన మా బాస్, మా ఎమ్మెల్యే. మా బాసే అండి, ఎమ్మెల్యే కూడా. రీసెంట్గా మీరు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే అని. ఎట్లా పెడతారు ఒక ఎమ్మెల్యే ఉండగా? మా అభిమాన్ అండి, ఫ్యూచర్ అని పెట్టినాం, చూడలేదా? ఇప్పుడు కాదు కదా, ఫ్యూచర్ ఎమ్మెల్యే అని పెట్టినాం. మా అభిమానం అనేది ఉంటుంది కదా. సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తిని కాబోయే ఎమ్మెల్యే అని ఒక కార్పొరేటర్ పేరు మీరు ఎట్లా చెప్తారు అనేది నా ప్రశ్న. మా అభిమానం అండి, పెట్టినాము, ఆయన కావాలని కోరుకుంటున్నాం మేము. ఆయనకు అవకాశం వస్తే పొద్దున రెండు అవుతాయి, రెండు అవుతాయి అని అప్పుడు కావాలని కోరుకుంటున్నాం అంతే. అచ్చా అచ్చా. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారంటే అవతల వాళ్ళు, మీరు అన్నట్టే అంటే గాంధీ ఎమ్మెల్యే ఉన్నాక నేను ఏదైనా సరే రేపు ఇంతకు ముందు కూడా కార్పొరేట్ ఎలక్షన్లో కూడా కార్పొరేట్ ఎలక్షన్ టైంలో కూడా అన్నకి టికెట్ రాదు 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 అని చాలామంది పుకార్లు వేసారు. నేను ఒకటి పెట్టినా, వాడు కూడా వీడియో కూడా జగదీశాన కడ్ కూడా పెట్టినా. మాకు ఈ స్లోగన్స్ అన్నీ పీజీఆర్ సాఫ్ ఉన్నప్పటి నుంచి ఇవన్నీ స్లోగన్స్ అన్నీ మాకు 2001 2006 నేను ఎన్ఎస్ఏ లీడర్ని, కాంగ్రెస్లో ఉన్నా నేను, పీజీఆర్ పి విష్ణువర్ధన్ రెడ్డితో ఉన్నాను నేను. అంటే బాగా బలంగా ఉందా జగదీశ్వర్ గౌడ్ శేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని చెప్తున్నా కదండి. ఒకవేళ రెండు అయినాయి అనుకోండి, అన్నకి ఛాన్స్ వస్తుందేమో అని ఏదో అభిమానంతో పెట్టింది అంతేగాని గాంధీ గారి మీద విభేదాలు అలాంటివి ఏమీ లేవు. ఆయన అభివృద్ధిలో నెంబర్ వన్ గాంధీ గారు ఉన్నారు, దానికి మేము ఒప్పుకుంటున్నాం. మొన్న రీసెంట్ కూడా మా ఇంటికి రావడం జరిగింది, ఎంపీ గారు, గాంధీ గారు, జగదీశ్వర్ గౌడ్ అందరు వచ్చారు ఇంటికి, ఇంటికి కూడా రావడం జరిగింది. అలాంటి విభేదాలు లేవనే ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్తున్నా మీకు. అన్న మీ ఓటు హఫీస్పేట్ డివిజన్లోనే ఉందా, స్థానికంగానే ఉందా? ఇక్కడే ఉందండి, హఫీస్పేట్ డివిజన్. హఫీస్పేట్ డివిజన్ చూస్తారు, ఓటర్ ఇక్కడ చూపించాలి. పర్లేదు, ఇబ్బంది లేదు, ఎందుకైనా మంచిది. మరి ఇన్ని క్వశ్చన్లు అడుగుతారంటే మరి ఎక్కడ ఉందండి? హఫీస్పేట్ డివిజన్లోనే మీ ఓటు ఉంది. హఫీస్పేట్ డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ పూజిత జగదీశ్ మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయండి. నాకు సంబంధించిన ఒక 5 నుంచి 10 వేల ఓట్లు ఉంటాయి. ఓకే, మీ డివిజన్ ఇవి పెచ్చింగ్ కావా చెప్పండి మీరు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు శివ, వెనక ఇంత ఉందని చెప్తూ ఉన్నారా ఎవరికైనా? ఏం చెప్పట్లేదు, నా క్యాడర్ అంటూ నాకు ఉంది. నేను ఏమంటున్నా అంటే 5 రేపు పొద్దున 100 ఓట్లతో గెలవచ్చు, 1000 ఓట్లతో గెలవచ్చు, 500 ఓట్లతో కూడా గెలవచ్చు, 5000 ఓట్లతో కూడా గెలవచ్చు. ఒక్క ఓటుతో కూడా ఇప్పుడున్న పొజిషన్ బీజేపీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ ఒదుకు పుంజుకుంటుంది, టీఆర్ఎస్ ఏమో ఇలా ఉంది పరిస్థితి. ఉద్యమకారులు అందరూ నారాజులో ఉన్నారు శేర్లింగంపల్లిలో. అది అయితే మీ నాన్నగారికి సంబంధించి ఫోటో అక్కడ కనిపిస్తూ ఉంది, మీ నాన్నగారిది. మీ నాన్నగారు కేసీఆర్ గారితో కలిసి ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగిన వ్యక్తి, టీఆర్ఎస్ పార్టీలో మీ కుటుంబం ఎప్పటి నుంచో ఉంది. మీ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకపోతే మీ ఎమ్మెల్యే గాంధీ చివరికి పట్టించుకునే పరిస్థితి లేదు, అప్పుడు పట్టించుకోలేదు, ఆయన దృష్టికి వెళ్ళినా అని చెప్పి ఒక మాట నేను నాకు బయట ఒకరు చెప్పారు, వాస్తవమేనా? మా నాన్నగారు ఏంటంటే ఈ మన ట్రాన్స్ఫారం కంపెనీలో ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు. ఎవరు? రాహుల్ గాంధీ. అచ్చా, గాంధీ గారు. అంటే మా నాన్న చెప్పేవాడు, మేము ఇట్లా పనిచేసినాం రా గాంధీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే గాంధీ ఇట్లా పనిచేసినాం అంటే. అప్పుడు కూడా కేసీఆర్ క్లాస్మేట్ మా నాన్న, జూనియర్ సీనియర్ క్లాస్మేట్స్ ఉండే సిద్దిపేట కాలేజ్, డిగ్రీ కాలేజ్. అయితే ఇవన్నీ చెప్పేవాడు మా నాన్న. సరే, మా నాన్నకి హెల్త్ బాగా 3 ఇయర్స్ కింద హెల్త్ బాగాలేకుండే, బాగాలేకపోతే మరి ఇట్లా గాంధీకి ఫోన్ చేయరా, హెల్త్ బాగాలేదా, హాస్పిటల్ ఏమైనా చెప్తాడేమో అంటే, నేను 2 సార్లు ఫోన్ చేస్తే సరేనమ్మా వస్తానమ్మా అని చెప్పి బాగానే మాట్లాడారు. సరే అని చెప్పి మళ్ళా ఇక నాన్న ఊరికే ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేయాలంటే చేసిన. మరి ఆయన ఏ చిరాకులు ఉన్నాడో ఏం తెలియదు, పెట్టేయమ్మా ఫోన్ పెట్టే అన్నాడు ఎమ్మెల్యే గాంధీ. ఎమ్మెల్యే గాంధీ గారు నాన్న వదిలేశారా అని చెప్పి నాన్నముందు స్పీకర్ హాస్పిటల్ ఉన్నాడు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడినాడు. సరే ఆయన ఏ చికాకులు ఉన్నాడో వదిలేసేయలేదు అని చెప్పి లైట్ తీసుకొని చెప్పి చనిపోతే కూడా రాలేదు గాంధీ గారు. జగదీశ్వర్ కూడా వచ్చారు, మన భిక్షపతి యాదవ్ వచ్చిండు, వీళ్ళందరూ చాలామంది వచ్చారు, పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. జరిగిపోతున్నాయండి అంతే, ఆయన మీద ఏం మాకేం ఎలాంటి విభేదాలు లేవు, కానీ అన్నీ చూసుకుంటూ పోతున్నాం అంతే. ఎవరిని ఏమి కక్షలు పెట్టుకొని ఏదో వేసి మనం ఏం చేస్తామని, చిన్న చిన్న కార్యకర్త నేను ఏం చేస్తాను, వాళ్ళతో ఢీకొంటానా, కొనలేను కదా. మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గాంధీ గారికి అసలు పడదు అంటారు బయట, నిజమేనా? తప్పండి, అదంతా పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళందరూ బాగానే ఉంటారు. జగదీష్ అన్న బాగానే ఉంటాడు, గాంధీ బాగానే ఉంటాడు, మా ఎంపీ రంజిత్ రెడ్డి, మా దేవు కూడా బాగానే ఉంటాడు. వాళ్ళందరూ మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం. గుండె మీద చేసుకొని చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో
టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ ఉంది, బీజేపీ కాంగ్రెస్లు పుంజుకుంటున్నాయి అని చెప్పి బయట ప్రచారం నడుస్తుంది, ఏం చెప్తారు? చూస్తారు కదా రోజు, మొన్న హుజురాబాద్లో చూశారు కదా. అంటే ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నారు అనేది నా ఇది. ఉద్యమకారులను విస్మరిస్తే ఇలాగే ఉంటుంది, ఎన్నో వాస్తవం చెప్తున్నా. కానీ మా దాంట్లో కూడా కొంతమంది అటు ఇటు ఉంటారు. నేనున్నా నేను ఏమన్నా కానీ నేను మా ఇంట్లో ఓట్లు మా ఫ్రెండ్ సర్కిల్ ఓట్లు అన్ని టీఆర్ఎస్కి పడతాయి. ఇలాంటి తప్పిదాలు జరగొద్దని నేను చెప్తున్నా. అంత పెద్ద వ్యక్తిని కాకపోవచ్చు, కానీ ఒక చిన్న స్థాయి ఉన్నోనికి ఎక్కువ ఎక్కువ తిరిగిన కాబట్టి నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇంటింటికి డోర్ డోర్ ఎవరు తిరుగుతారు? కార్యకర్తలు మీరే తిరుగుతారు. ఎమ్మెల్యే తిరుగుతారా? కార్పొరేటర్ తిరుగుతారా? తిరుగుతారా? మేమే తిరగాలి ఇంటింటికి. మాకు పాంప్లెట్లు ఇస్తారు, ఒక క్యాప్ ఇస్తారు, పండవ ఇస్తారు. ఇప్పుడు చూసుకొని ఒక తెల్ల చెట్టు మంచిగా వేసి కూర్చున్నానేమో కానీ తర్వాత వేరే ఉంటారు. నాలుగు ఫ్లోర్లు లిఫ్ట్ లేకపోతే నాలుగు ఫ్లోర్లు ఎక్కాలి, నాలుగు ఫ్లోర్లు దిగాలి, డోర్ డోర్ పోవాలి, పలానా వ్యక్తికి ఓటు వేయండి అమ్మా అని చెప్పాలి, రావాలి. ఎంతో ఓటు చేస్తారండి, మేమే చేస్తాం. అందుకే చెప్తున్నా మాలాంటి వాళ్ళని కాపాడుకోండి. ఓపెన్గా మాట్లాడుతున్నారు, రేపు ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే గాంధీ గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు ఉన్నది మాట్లాడుతుంది, స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతా. ఏమన్నా కానీ ఏమవుతుంది ఒకవేళ వాళ్ళు అంటే పోరాడతారా, పోరాటం చేస్తారా వాళ్ళ మీద? పోరాటం ఎందుకు చేస్తాం? ఉన్నది మాట్లాడని చెప్తా. ఉన్నది మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఉన్నది మాట్లాడినా ఇప్పటికైనా కొంచెం హుజురాబాద్లో జరిగింది, ఇక్కడ జరగకుండా ఉంటుంది అని చెప్పి మాట్లాడినా చెప్తా. అంతే. అంటే శివ ఎదగకపోవటానికి చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు, పొగరుగా వ్యవహరిస్తాడు, అందరినీ కలుపుకొని పోడు అని చెప్పి ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది. అంటే ఎందుకంత పొగరు శివకి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. నీకు రాదా? నువ్వు చేయని పని చేసినా అంటే రాదా? అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు నీతిగా నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అనే వాళ్ళకి సమాజంలో గుర్తింపు ఉండదు. సమాజం దాకెళ్ళారు మీ టీఆర్ఎస్లోనే గుర్తింపు. ఏదైనా సరే గుర్తింపు ఉండదు. ఏదో ఒక నిందేయడము వాడు అట్లా వీటిట్లా అనేది కామన్, అది అట్లా అయిపోయిన పరిస్థితి. అసలు మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు, చాలా బాగా నచ్చుతుంది. కానీ మీలాంటి వ్యక్తులకి ఉద్యమకారులకి స్కూటర్ వేసుకొని రాష్ట్రం మొత్తం చూడండి, ఒకసారి వస్తారా? రాష్ట్రం మొత్తం తిరిగి ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు చూద్దాం. రాష్ట్రం మొత్తం తిరిగిన వ్యక్తులకి అసలు గుర్తింపు లేదు. మీరేమో వేరే పార్టీ మారని అంటున్నారు, టైం వస్తుంది అంటున్నారు. ఏం ప్రశ్నలు అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ముందు ఏం ప్రశ్నలు అడగాలో నేను అడగలేకపోతూ ఉన్నాను. అంటే శివ వ్యక్తిత్వం ఇంతేనా? ఇంతే, ఇలాగే ఉంటా. ఎవరికోసమో నా వ్యక్తిత్వం నేను మార్చుకో. ఇప్పుడు మన నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్ని నేను కూడా చూస్తూ ఉన్నా. టీడీపీలో పనిచేసి మీ గాంధీ కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం టీఆర్ఎస్ లేకముందు ఏముంది? కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది. నేను కూడా కాంగ్రెస్లో పనిచేసిన మాట చెప్తున్నా. అంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఎమ్మెల్యే మనుషులు ఎవరైతే గతంలో టీడీపీలో పనిచేశారో వాళ్ళకే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోస్టులు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. వాస్తవం అనుకోవచ్చు. నా దగ్గర ఫైనాన్షియల్గా నేను కొంచెం డల్ ఉన్న వాస్తవం చెప్తా. ఫైనాన్షియల్గా నేను అంత లేను. ఒక యూత్ లీడర్ ఉండాలంటే కొంచెం స్టేటస్ చూస్తారు, అది కంపల్సరీ. అది కూడా నాకు కొంచెం మైనస్ ఏమో అనిపించింది. అంటే డబ్బు ఉంటేనే పదవులు కాదు కదా, మీరు సేవ చేస్తూ ఉన్నారు, గుర్తించాలి కదా. నేను కూడా అదే చెప్తున్నా, గుర్తించి ఇస్తే నేను ఇంకా ముందుకెళ్తా, చేసుకుంటూ పోతా సేవ అనేది. చూద్దాం. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకురా బాబు ఇంత కష్టపడ్డాం, పార్టీ కోసం ఇన్ని కార్యక్రమాలు చేసాం, అంతా గందరగోళంగా ఉంది, రాజకీయాలు బాగాలేదు, మన పని మనం చేసుకుందాం, అసలు పార్టీలు గిట్టీలు వదిలేద్దామని అనిపించలేదు ఎప్పుడు? అనిపించింది, కానీ ఇది అలవాటు అయిపోయిన ప్రాణం. మనం ఏం చేయలేం, పొద్దున్న లేస్తే ప్రజలలో ఉంటాం, అలవాటు అయిపోయిన ప్రాణం. కొత్తగా కాదు కదా, కొత్తగా రాజకీయాలకు రాలే కదా. 2007 అంటే 2021, నా 10th అయిపోయినప్పటి నుంచి నేను 2001 ఆ టైం నుంచి లెక్క పెట్టుకోను మీరు ఎన్ని సంవత్సరాలు. నిజంగా మీ గురించి విన్న తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మీ నాన్నగారేమో ఇప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్కి ఒకప్పుడు క్లాస్మేట్, సీనియరో జూనియరో పక్కన పెడదాం, ఒకప్పుడు దగ్గర. మీ జిల్లా సిద్దిపేట జిల్లా. మీ అన్నగారి పేరు చెప్తే హరీష్ రావుకి చాలా దగ్గరగా ఉంటాడు, హరీష్ రావు దగ్గరికి వెళ్ళాలంటే మీ అన్న పేరు చెప్తారు.
ఎంపీ రంజిత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలన్నా ఏమైనా సేవా కార్యక్రమాలు చేయాలన్నా శివ దగ్గరికి వస్తారు, శివ గుర్తొస్తాడు. వాస్తవం ఇంత మంచి పేరు ఉన్నప్పటికీ మీరు ఇట్లా ఎందుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. అదే బహుశా నిజాయితీ అని మీరు చెప్తూ ఉన్నారు. ఒక మనిషికి టైం వస్తుంది, నాకు టైం వస్తుంది, మనిషి అనేవాడికి టైం వస్తుంది. ఇందుగా ప్రతి ఒక్క మనిషికి ఒక టైం వస్తుంది, నాకు టైం వస్తుంది అని చెప్తాను. కానీ ఎవరితోనైతే మాకు విభేదాలు లేవు, బయట అన్ని పుకార్లు చాలా వస్తున్నాయి. ఎమ్మెల్యే గాంధీ గారితో కూడా బాగానే ఉంటాము, జగీష్ అన్నతో బాగానే ఉంటాము, మా దేవుడు రంజిత్ అన్నతో కూడా బాగానే ఉంటాము. ఎవరితో మాకు విభేదాలు లేవు, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ఏమైనా అవకాశం వస్తే కంపల్సరీ ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశం మాకుంది. దయచేసి ఉద్యమకారులను కూడా కాపాడుకోండి. క్రమశిక్షణ కలిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు, లీడర్లు కాదు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి చేస్తే రేపు పొద్దున మనకి ప్రాబ్లం కాకుండా ఉంటుందని నా ఆలోచన. చివరిగా కనీసం మీరు ఆ కింద పార్క్ చేసిన స్కూటర్ చూసైనా మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కానివ్వండి, మీ పార్టీ అధిష్టానం కానివ్వండి, ప్రజాప్రతినిధులు మీలాంటి వ్యక్తులకు గౌరవం ఇస్తారు లేదో చూడాలి. మీ స్కూటర్ చూద్దాం అసలు, పదండి ఎట్లా ఉంది. చూడండి, నా పక్కన మీరు చూస్తూ ఉన్నారు కదా శివ గారిని, ఇప్పటివరకు మనం ఇంటర్వ్యూ చేసాం. ఆయన అన్ని జిల్లాలు ఇదే స్కూటర్ మీద సొంత పెట్రోల్ ఖర్చులతో తెలంగాణ ఉద్యమ సమయంలో తిరిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో కూడా ఈ స్కూటర్ మీదే తిరుగుతూ ప్రచారం చేశారు. చూడండి ఇక్కడ సీఎం కేసీఆర్ ఫోటో మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఈ స్కూటర్ మీద జై తెలంగాణ అని చెప్పి, ఈ స్కూటర్ మొత్తం పింక్ కలర్లోనే ఉంది, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కలర్ పింక్ కాబట్టి. ఈ పక్కన హరీష్ రావు గారిని చూస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు వీళ్ళ అన్నగారికి చాలా దగ్గరగా ఉంటారు, వీళ్ళ అన్నగారు హరీష్ రావు గారికి దగ్గరగా ఉంటారని చెప్పి అందరు అనుకుంటారు. ఈ మధ్యలో ప్రస్తుత యువమంత్రి మన కేటీఆర్ని చూస్తూ ఉన్నాం. సో ఉద్యమకారులందరూ ఈ బండి మీద కనిపిస్తూ ఉన్నారు, కానీ నా పక్కన ఉన్న ఉద్యమకారులకు మాత్రం పెద్దగా న్యాయం జరగని పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ చూడవచ్చు మీరు. ఈ స్కూటర్ ప్రస్తుతానికి వాడకపోయినా ఇదే స్కూటర్ మీద చాలా ప్రయాణం చేశారు. ఇక్కడ ఇంకో క్యాప్షన్ చూస్తున్నారు, కేసీఆర్ ఆగడు, నిజంగానే ఆకుండా రెండుసార్లు సీఎం అయ్యారు. ఇదే బండి మీద మీరు తిరిగారు, ఈరోజు బండి మూలబడింది, ఉద్యమకారులకు కొద్దిగైనా గుర్తింపు ఇవ్వండి అని చెప్పి మీరు అడుగుతున్నారు. అవును, ఏం చెప్తారు అసలు చివరిగా ఎమ్మెల్యే గాంధీ గారికి కానివ్వండి, ఎంపీ గారికి కానివ్వండి, అసలు టీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్తారు? రాబోయే ఇంకొక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయితే ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ కొంతమంది ఉద్యమకారుల్ని మనం కాపాడుకోవాలి. కొంతమంది నారాజులో ఉన్నారు, వాళ్ళని దగ్గర తీసుకోండి. కష్టపడడం ఉన్నారు, నాకంటే ఎక్కువ కష్టపడడం చాలామంది ఉన్నారు, ఇంకా పేర్లు చెప్పలేం కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మన పార్టీని మనం కిందికి వేసుకోవద్దని నా ఉద్దేశం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి, థ్యాంక్ యూ. మీ బిజినెస్ని వదిలేసి మేము అడిగిన వెంటనే మీరు మాకు సమయం ఇచ్చారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. మీలాంటి నిజమైన నిజాయితీ గల ఉద్యమకారులకి న్యాయం జరగాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటూ ఉంది. దీనికి పరిష్కారం మీ ఎమ్మెల్యేనే చూపించాలి. సో ఇది ఓవరాల్గా మనం శివ గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఒక ఇంటర్వ్యూ ఆయన చాలా సమయం పట్టింది ఒప్పించడానికి. వాస్తవంగా శేలింగంపల్లి నియోజకవర్గంలో ఉద్యమకారులు అనేవాళ్ళు చాలా నారాజుగా ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కొంతమంది అయితే ఆరోగ్యం బాగోక పాపం వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మంచాన పడి ఉన్నారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు. ఉద్యమకారులకి గుర్తింపు ఉండట్లేదని చెప్పి వీళ్ళ బాధను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజులు ఏం జరగబోతూ ఉంది. నిజంగానే ఎమ్మెల్యే గాంధీ, ఎందుకంటే గాంధీ గారిని ఎందుకు మనం ప్రస్తావిస్తూ ఉన్నామంటే, ఎమ్మెల్యే గారు గాంధీ ఎమ్మెల్యేగా అవ్వడానికి ఇలాంటి ఉద్యమకారులు అందరూ ఇంటింటికి తిరిగారు, దండం పెట్టారు, బొట్టులు పెట్టారు మహిళలకి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని గెలిపించారు. కాబట్టి గాంధీయే న్యాయం చేయాల్సిన అవసరం ఎంతో కొంత కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లోనైనా. ఇలాంటి శివ లాంటి ఉద్యమకారులు 100 మంది ఉన్నారు మన శేలింగంపల్లి నియోజకవర్గంలో. సరే అందరికీ న్యాయం చేయలేకపోయినా ప్రముఖంగా పనిచేసిన వాళ్ళకి, ఉద్యమకారులకి పెద్దపీట వేయాలని చెప్పి వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఇది వాళ్ళ ఫేస్ టు ఫేస్.